हेलो फूडीज, वेलकम टू पार्वतीज किचन। पीकेस फूड इवाल्टी स्पेशल टेस्टी टेस्टी हेल्दी हेल्दी बनाना रागी केक चाला चाला बागुंटुंदंडी। चाला सिंपल गा अयिपोतुंदी। अन्नी इंट्लो अवेलेबल गा उंडे इंग्रीडियंट्स ए ओकसारी ट्राई चेसि चूडंडी। चूसारु कदंडी एंत सॉफ्ट गा वच्चिंदो। मनं दींट्लो एग् कूडा यूज चेयलेदु। चला सॉफ्ट सॉफ्ट गा उंटुंदी। ओकसारी ट्राई चेसि चूडंडी। चूसेद्दामा हेल्दी रागी बनाना केक। इंकेंत कालस्यं, लेट्स स्टार्ट। ముందుగా మనం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులో ఒక రెండు బనానాస్ బాగా మిగిలిపడిపోవాలండి। ఆ బనానాస్ మాత్రమే యూస్ చేసుకోవాలి। వీటిని ఫోర్క్ ఉపయోగించి ఇట్లాగా మ్యాష్ చేసుకోవాలి। మిక్సీలో వేసుకోవచ్చు, కాకపోతే నల్లగా అయిపోతాయండి। సో దీని ఇట్లాగే ఫోర్క్ ఉపయోగించి ఇట్లా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా। చూడగ కదా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ఇందులో बेल्लम तुरुम तुरुम करिगेंत बेल्लम करिगेंत इट्लागे कलुपुकोवाली। इट्लागे तिप्पुकुंटू उंडाली बेल्लम करिगेंत वरकु। चूसारु कदा इट्लागा सॉफ्ट गा अयिपोयिंदि कदा। इट्लागे मैश चेसुकुंटू उंडालंडि। नाकु दीनिकि 15 मिनिट्स टाइम पट्टिंदि। इट्ला बेल्लम अदि करिगिपोयि बनाना बेल्लम मोत्तम इट्ला कलुसुकोवडानिकि 15 निमिषालु टाइम पट्टिंदि। नेक्स्ट इंदुलो 1 कप वेजिटेबल आयिल्। इट्ला ई आयिल् कूडा वेसुकोनि बागा मिक्स चेसुकोवालि। नेक्स्ट वच्चेसि इंदुलो 1 कप रागी पिंड अंडि। इट्ला 1 कप रागी पिंड याड् चेसुकोवालि। इदंता बागा मिक्स अय्येटट्टु मल्ली ओकसारि कलुपुकोवालि। चूसारु कदा एंत बागा मिक्स अयिपोयिंदो। नेक्स्ट 1 कप पालंडि। 1 कप पाल इला चूसुकुंटू याड चेसुकोवाली। केक बैटर कंसिस्टेंसी वच्चेंत वरकु चूसुकुंटू निदानंगा याड चेसुकुंटू उंडाली पाली। मोत्तमन्नी ओकसारि याड चेयकूडदंडि। नेक्स्ट वच्चेसि 1 टेबल स्पून बेकिंग पौडर् अलागे पिंच आफ् साल्ट्। इवन्नी बागा मिक्स अय्येटट्टु मल्ली कलुपुकोवाली। చూసారు కదండి ఎంత బాగా కలిసిపోయిందో। బేకింగ్ పౌడర్, ఆయిల్, బనానా, రాగి పౌడర్, సాల్ట్ ఇట్లా అన్ని బాగా కలిసిపోయినాయి కదండి। మిక్స్ మిల్క్ కూడా చాలా బాగా కలిసిపోయాయి। ఇప్పుడు నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్। వెనిలా ఎసెన్స్ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి। ఇందులో మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। అలాగే చాకో చిప్స్ అని ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు। దీని ఇంకా మనం బేకింగ్ కి రెడీ చేసుకుందాం। బేక్ చేసుకోవడానికి దీని ఇట్లా పక్కన పెట్టుకొని ఇట్లా పాన్ తీసుకోవాలి। మందం ఎక్కువగా గల పాన్ తీసుకోవాలి। ఇట్లా ఒక మందపాటి బౌల్ తీసుకొని అందులో మళ్ళీ ఒక మందపాట ఒక థిక్నెస్ ఎక్కువగా ఉన్న ఒక బౌల్ ఒకటి తీసుకోవాలి। మీకు కేక్ మోల్డ్ ఉంటే కేక్ మోల్డ్ కూడా తీసుకోవచ్చు। అంటే దీనికి చూసారు కదా ఇట్లా ఆయిల్ ని అప్లై చేయాలి। మొత్తం లైట్ గా ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని ఒక పొడి ఫ్లోర్ ని ఇట్లా కోట్ చేసుకోవాలి। మొత్తం ఎడ్జెస్ కి మొత్తం అంతా ఇట్లా కోట్ చేసుకోవాలి। చూసారు కదా ఇట్లా నీట్ గా కోట్ చేసుకోవాలి। నెక్స్ట్ ఈ బౌల్ లో మనం ఏదైనా స్టాండ్ గాని లేదంటే ఏదైనా బాక్స్ మూత ఇట్లా ఒక దాన్ని తీసుకోవాలి। తీసుకొని దాని మీద ఈ కేక్ బేక్ చేసుకునే బౌల్ ని ప్లేస్ చేసుకోవాలి। ప్లేస్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ కేక్ బ్యాటర్ ని, దీన్ని ఇందులోకి వేసేసుకుందాం। చూసారు కదండి ఇట్లాగా మొత్తం అంతా వేసేసుకొని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి। ఇట్లా ట్యాప్ చేసుకొని దీన్ని మొత్తం ఇట్లా క్లోజ్ చేసుకోవాలి। క్లోజ్ చేసుకొని 35 టు 40 మినిట్స్ బేక్ చేసుకుందాం లో ఫ్లేమ్ మీద। చూద్దామండి కేక్ అది బేక్ అయిపోయింది। టెస్ట్ చేసి చూద్దాం మనం। చూసారు కదా నైఫ్ క్లీన్ గా వచ్చింది। ఇప్పుడు కేక్ ని కూల్ అవ్వనివ్వాలి కంప్లీట్ గా। చూసారు కదండి ఫస్ట్ కేక్ ఎడ్జెస్ అవి ఫ్రీ చేసుకోవాలి। ఫ్రీ చేసుకొని ఒక ప్లేట్ ఇట్లా బాయిల్ చేసుకోవాలి।
చూసారు కదండి ఫ్రీగా వచ్చేసిందో ఇక్కడ బాటమ్ కూడా ఏమ అంటుకోలేదు క్లీన్ గా ఉంది చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో కేక్ मन दी रागी पौडर बेलम यूज एग् अदा पौडर कर्ड अूज चूसर कदा थ्री ए थ्री इंग्रीडियंट्स इंट्लो अवेलबल उन ट्राई चेसि चूडंडी कुदिरिंदो पीके फुड इंस्टाग्राम पोस्ट चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी थैंक्स फॉर वाचिंग थैंक यू।